చాలా చాలామందికి శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ స్పేస్లోకి పంపించే పద్ధతి విధానం చాలామందికి తెలుసు ప్రతి గంట కౌంట్ డౌన్ చేస్తారు ప్రతి నిమిషాన్ని కౌంట్ డౌన్ చేస్తారు అలాగే ని కౌంట్ డౌన్ చేస్తారు జీరో అన్ కౌంట్ డౌన్ రాగానే ఒక్కసారిగా రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది అప్పటి వరకు ఎంతో ఉత్కంఠ ఉంటుంది ఒక ఆసక్తి ఉంటుంది ఏం జరుగుతుందా రాకెట్ సక్సెస్ అవుతుందా లేకపోతే ఏమైనా ఫెయిల్ అవుతుందా ఇలా రకరకాల టెన్షన్స్ ఉంటాయి అంతకు మించిన ఆసక్తి ఉత్కంఠ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు కురుక్షేత్రం విషయంలో అటువత్తి ఉత్కంఠే కొనసాగుతోంది నిజంగా ఇప్పటికే మే పదమూడు ఎన్నికలని షెడ్యూల్ వచ్చి ఇప్పటికే తొమ్మిది రోజులైన నేపథ్యంలో యాభై రోజుల కౌంట్ డౌన్ సో ప్రతి రోజుని కార్యకర్తలు శ్రేణులు ప్రజలు అభిమానులు పార్టీలు చాలా ఉత్కంఠగా కౌంట్ డౌన్ ప్రారంభించాయి మరి ఏపీ పొలిటికల్ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారు ఎవరి వ్యూహాలేంటి ఎవరు అస్త్రశస్త్రాలు ఎలా సిద్ధం చేసుకున్నారు అన్నప్పుడు ఒక్కసారి మనం ఇందులో ప్రధానంగా తలపడుతున్నటువంటి అధికార పార్టీ వైసెస్ వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎలయన్స్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది అన్నదే విశ్లేషకులు అందరి అభిప్రాయం మరి వీళ్ళిద్దరి బలాబలాలు అస్త్ర అస్త్రాలు ఎలా సిద్ధం చేసుకున్నారు వ్యూహ ప్రతి వ్యూహాలు ఏమిటి అన్న విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే అధికార వైసీపీ ఇప్పటికే పన్నెండు జాబితాల్లో చేసేసింది అందరినీ గందరగోళం పరిచింది మొత్తానికైతే ముక్తు మూలుగుతూ పదమూడో జాబితాలో ముఖ్యమంత్రి గారు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల్ని ఇరవై ఐదు ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించారు అయినా ఇప్పటికీ కూడా మునిగే నావలో మనం ఎందుకు ఉండాలి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో అని చెప్పి దాదాపుగా అధికార పార్టీని చాలామంది వదిలేస్తున్నారు ఇప్పటికే జంపు జిల్లా నీళ్ళందరూ కూడా టీడీపీ జనసేన బీజేపీలో ప్లేస్ ఎత్తుకుంటూ ఆ నావెక్కేస్తున్న పరిస్థితి అభ్యర్థులు ప్రకటించడానికి ముందు అలాగే ఉంది ప్రకటించిన తర్వాత కూడా ఈ వలస లాగని పరిస్థితి అధికార పార్టీలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది వీళ్ళని వాళ్ళు లేదు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అసలు సీట్ లేకపోయినా అన్కండిషనల్గా టీడీపీ జనసేన బీజేపీలో అక్కడ మేము ఉండం ఒర్రో అని మరీ వచ్చి మరీ జాయిన్ అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో నిన్న కూడా మనము ఇటువంటి పరిస్థితే మనం చూసాం సో వలసలాగటం లేదు ఇంకొక పక్కన చెప్పుకోవడానికి ఏమీ లేదు అమ్ముకోవడానికి ఏమీ లేదు పాలన వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్ని రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి ఇది మా అని చెప్పుకోలేక సతమతమవుతున్న ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కొత్తగా ఈ డ్రగ్స్ వ్యవహారం బాగా తలనొప్పిగా మారింది ఏ స్థాయిలో అంటే అన్ని వేళ్ళు కూడా అధికార పార్టీకి సంబంధించిన లింకులు చూపిస్తున్నాయి సరే అవి ఏం జరుగుతుంది అనేది విచారణలో తేలాల్సిన అంశం కానీ ప్రస్తుతానికైతే అన్ని వేళ్ళు అధికార పార్టీ వైపే చూపిస్తున్నాయి మరొక పక్కన పాలనా వైఫల్యం అభ్యర్థులు వలసలాగకపోవడం కొత్తగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు కూడా అటువంటి ఆరోపణలు అనేక అంశాలని కూడా టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి బయట పెడతాం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో ఎటువంటి సంచలనం కలిగిస్తోంది ఇప్పటికీ అనేది మనం చూసాం అప్పుడున్నటువంటి అధికార పార్టీ చేసిన వ్యవహారం ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి తెలంగాణలో చూసాం సేమ్ అటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రిపీట్ అవుతున్న పరిస్థితి అంటే ఏమీ చేయ లేక అటు ప్రత్యర్థులు ఏం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరొక పక్కన కూటమి చాలా ఉత్సాహంగా టీడీపీ విషయం చూస్తే మూడు జాబితాల్లో నూట ముప్పై ఎనిమిది మంది అభ్యర్థుల్ని టకటగా ప్రకటించేసింది ఒక ఆరు పెండింగ్లో ఉంచారు జనసేన కూడా తమకున్నటువంటి ఇరవై ఒక్క సీట్లలో పద్దెనిమిది ప్రకటించారు ఫస్ట్ ఐదు తర్వాత బ్యాలెన్స్ ప్రకటించారు ఇంకా వాళ్ళకు ఒక మూడు పెండింగ్ ఉన్నాయి బీజేపీ ఆరు ఎంపీ సీట్లను నిన్న ప్రకటించేశారు అయితే ట్విస్ట్ ఏమిటంటే ఇందులో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణం రాజుకైతే నిరాశే మిగిలింది మిగిలింది మూడు పార్టీల నుంచి కూడా ఎటువంటి పా దానికి సంబంధించి ఆయనకి సీట్ రాలేదు సో నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మని బీజేపీ నిన్న లిస్ట్ ప్రకటించింది రాజమండ్రి నుంచి పురంధేశ్వరి అనకాపల్లి నుంచి సీఎం రమేష్ అరకు నుంచి కొత్తపల్లి గీత రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి లోక్సభలో వరప్రసాద్ గూడూరు వరప్రసాద్ గారిదైతే నేను అద్భుతమైన టెస్ట్ నేను అంటున్నట్టే వైసీపీ నుంచి ఎట్లా మునిగే నావలో ఉండడం సేఫ్ కాదని గమనించారేమో మాజీ ఎంపీ వరప్రసాద్ గారు కూడా నిన్న ఉదయం బీజేపీలో జాయిన్ అయితే సాయంత్రానికల్లా ఆయనకి ఎంపీ టికెట్ దక్కింది సో నేడు ఆ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది దాదాపుగా టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఓవరాల్గా పంతొమ్మిది అభ్యర్థుల ప్రకటన పెండింగ్గా ఉంది అయితే మొత్తం షెడ్యూల్ వచ్చి తొమ్మిది రోజులు అవుతున్నా కూడా చాలా ఉత్సాహంగా నువ్వా నేనా అంటూ కూడా రెడీ అవుతున్నారు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు రోజు రేపు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఉంది మరొక పక్కన ఇరవై ఏడు నుంచి ఆయన ప్రజాగొళం యాత్ర ప్రారంభిస్తున్నారు ఇరవై ఏడు నుంచి మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి గారు బస్సు యాత్రకు వెళ్తున్నారు మళ్ళీ అదే ఇరవై ఏడు నుంచి ఎక్కడైతే పిటారపురం నుంచి పోటీ చేస్తానని చెప్పారు జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఆయన తన ఎన్నికల పర్యటనని ప్రచారాన్ని పిఠాపురం నుంచి ప్రారంభించి వారాహి ద్వారా రాష్ట్రం అంతా పర్యటించే అవకాశం ఉంది మొత్తానికైతే రెండు పక్షాల నుంచి కూడా ఇరుపక్షాలు టీడీపీ జనసేన బీజేపీ పక్షం వర్సెస్ అధికార పక్షంలో ప్లేయర్స్ రెడీ అయిపోయారు టీమ్స్ రెడీ అయిపోయాయి అస్త్రశస్త్రాలు సిద్ధమైపోయాయి ప్రజల్లోకి వెళ్లేందుకు సర్వం సిద్ధంగా ఉన్నారు మరి వీళ్ళని ఎవరిని ఆదరిస్తారు వీళ్ళ బలాబలాలేంటి ఇప్పుడున్న అంశంపై అధికార పార్టీ ఎదుర్కొంటున్న వైఫల్యాన్ని ప్రజలు గమనిస్తున్నారా లేదా అన్ని అంశాలు చర్చిద్దాం చిన్న విరామం తర్వాత